today's topic is children and their problems. The problems low one is disorder and diseases. Disease and మన అందరికి తెలుసు ఫీవర్ రావడం లేదా మోషన్స్ రావడం లేదా కడుపులో నొప్పి రావడం ఇవన్నీ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా డిజార్డర్స్ డిసీజెస్ డిజార్డర్స్ అంటే మనం ఫేస్ డిజార్డర్ గా ఉంది అని చెప్తాం మనం ఏదైనా ఒక పిల్లలో చూసినప్పుడు ఆ పిల్లల మొహం అనేది ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ బాగా నీట్ గా ఉండాలి నీట్ గా కనబడుతూ ఉంటే పిల్లడి మొహం బాగుంది అని అనిపిస్తుంది బట్ ఈ ఫేస్ లో కనబడేదేంటి నోస్ ఇట్ ఇస్ ఎ ఫిక్స్డ్ వన్ ఐస్ ఇట్ ఇస్ ఎ ఫిక్స్డ్ వన్ మూమెంట్ తీసుకొచ్చేది అన్ని కూడా మనకి పళ్ళే కనబడతా ఉంటాయి పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఈ పళ్ళలతో పాటు లోపల టంగ్ ఉంటుంది టీత్ లోపలికి మౌత్ లో వెళ్ళినప్పుడు మౌత్ చూస్తే టంగ్ అండ్ టీత్ టంగ్ టీత్ లో ఈ రెండు కూడా కోయిన్సిడెంట్ గా మూవ్ అవుతూ ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు ఈ మాట వచ్చేది కూడా ఈ మాటని మనం మాట మాట్లాడుతున్నప్పుడు మాట అనేది సౌండ్ అనేది ఎక్కడ టంగ్ లో లేదు సౌండ్ టీత్ లో లేదు టంగ్ లోపల కూడా లేదు వాళ్ళు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎయిరే గాలే మనం పట్టుకు వదిలిపెడుతున్నాం పట్టుకుని వదిలిపెడుతామంటే టీ టీ అంటే మన సౌండ్ వదిలిపెట్టేస్తూ నాలుక పక్కకి పైకి నొక్కుతున్నాం టీ ఇంకోటి ఏ అంటే కనబడుతోంది ఏ బి అంటే లిప్ మూసాం అంటే గాలి పెడుతున్నప్పుడు గాలిని పట్టుకుని మనం వదిలిపెట్టడమే వాయిస్ మాట వచ్చేది లిప్స్ లిప్ మూమెంట్ వచ్చినప్పుడు మా టీ బి సి అంటే మన మూమెంట్ టంగుని తీసుకుంటూ పళ్ళ మధ్యలోంచి వదిలిపెడుతున్నాం అంటే టంగు కావాలి మనకి టీత్ కావాలి ఈ టంగ్ కూడా ఇక్కడ నుంచి ఈ థ్రోట్ లోపల నుంచి చూస్తే ఇవన్నీ కూడా ఫైబర్సే ఉంటాయి ఈ ఫైబర్స్ కూడా ఎలాస్టిక్ ఫైబర్స్ ఎలాస్టిసిటీ అంటే సాగటం ముడుచుకుంటాం సాగటం ఉంటుంది టంగ్ కూడా అలాగే ఉంటుంది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు లోపల నుంచి ఉంటుంది లోపల నుంచి ఈ లోపల మన వాయిస్ వచ్చినప్పుడు ఈ వాయిస్ క్లారిటీ ఉండి చక్కగా నీట్గా కనపడాలంటే ఈ గాలి వదిలిపెట్టే ఆ సిస్టము రెండోది లోపల వోకల్ కార్డ్స్ అని ఉంటాయి వోకల్ కార్డ్స్ మనకి మెసేజెస్ బయటికి వాయిస్ ఇస్తూ ఉంటుంది ఈ వోకల్ కార్డ్స్ మీద కూడా మనం అడల్ట్ స్టేజ్ వచ్చినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లల్లో ఒక వాయిస్ కనబడుతుంది ఈ వాయిస్ కనబడితే వోకల్ కార్డ్స్ పైన సీలియా అని చెప్పి ఉంటుంది చిన్న ముఖముల క్లాత్ లాగా అవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మనం గట్టిగా అరిచామనుకోండి వాయిస్ బాక్స్ అదిలిపోయి బొంగురు గొంతు వచ్చేస్తుంది ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత టంగ్ మన లోపలికి తీసుకున్నాం బయట వదిలిపెట్టాం వస్తుంది ఈ టంగ్ మూమెంట్ వస్తుంది పళ్ళు మనకి మన చిన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ మనం అదేదో ఉందిలే ఎలక్ట్రిక్ అయిపోతుందిలే అనుకోవచ్చు కానీ ఎప్పుడు వస్తుంది కొద్ది పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా కొంచెం పిల్లలు అవగాహన వచ్చినప్పుడు రే నీ లిప్స్ సరిగ్గా లేవురా లేకపోతే నీ పళ్ళు సరిగ్గా లేవురా నీ మొహం సరిగ్గా లేవురా అంటారు అంటే ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బయట కనపడుతుంది కానీ ఇవాళ సడన్గా వచ్చింది మటం కాదు ఈ పళ్ళు కూడా ఏంటంటే ఇది చూస్తే ఈ పళ్ళన్ని కూడా ఆకృతి స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ అన్ని కూడా కింద లోయర్ జా అండ్ అప్పర్ జా ఈ జాలో దీన్ని మాండిబులర్ బోన్ అంటాం ఈ పైన టెంపరల్ బోన్ అంటాం ఇక్కడేమో మ్యాజరీ బోన్ ఈ మ్యాజరీ బోను టెంపరల్ బోను మాండిబులర్ బోన్ ఈ జాయింట్ ఈ జాయింట్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ఈ అంట మూమెంట్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడే మూమెంట్ ఇస్తుంది ఈ మూమెంట్లోంచి ఇక్కడ నుంచి ఎలా అయితే వచ్చామో పళ్ళు పైన కింద వరకు పైన మ్యాజరీ కిందేమో ఈ మాండిబులర్ ఈ రెండు కూడా ఎప్పుడైతే మూమెంట్ తీసుకుందో సిమెట్రికల్గా మూమెంట్ తీసుకోవాలి ఇట్స్ ఓన్లీ పళ్ళు పై పళ్ళు కింద పళ్ళు ఒకదానికి ఒకటి బేస్ చేసుకోవాలి పళ్ళు అలా కాకుండా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఈ లోయర్ మాండిబుల్ లోయర్ జా ముందుకు వచ్చేసిన పైకి వచ్చినప్పుడు కూడా వాయిస్ క్లారిటీ ఉండదు మనం పళ్ళ మధ్యలోంచి పళ్ళు వచ్చిన మధ్యలోంచి వాయిస్ రావడం కాదు పళ్ళ మధ్య పళ్ళతోనే చూస్తున్నాం ఏ పళ్ళు పై పళ్ళు కింద పళ్ళు ఈ పై పళ్ళలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయనుకోండి ఆ గ్యాప్స్ నుంచి వస్తే వాయిస్ క్లారిటీ బాగుండదు దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ ఈస్ దిస్ ఈస్ ద టీత్ డికే అంటే ఫుడ్ తిన్న తర్వాత కొంత ఫుడ్ టీత్ మీద నిలబడిపోతుంది నిలబడిపోయినప్పుడు పైన అనాగిపోతుంది అవి డికే అంటాం నెక్స్ట్ వన్ ఈజ్ థంబ్ సక్కింగ్ ఈ థంబ్ సక్కింగ్కి ముందు బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నారనుకోండి పిల్లలు పిల్లలు బాధలు అవుతారు
పాలు ఎలా తాగుతారు? సక్కింగ్ అంటే బ్రెష్ సక్కింగ్ అంటాం. బ్రెష్ సక్కింగ్ అంటే ఆ పాలు లోపలే లాక్కుంటుంది, లోపలే లాక్కున్న దాన్ని సక్కింగ్ అన్నాం. బయట తోసేదైతే పుష్ చేసేయటం. పుల్లింగ్ వేరు, పుషింగ్ వేరు. పుల్ చేస్తుంది లోపలికి. ఈ పుల్ చేసినప్పుడు పాలు తాగేటప్పుడు ఈ పళ్ళు ఏమి ఉండవు, పైన దాన్ని దంతాన్ని పట్టుకుని అని లాక్కుంటూ ఉంటుంది. దాన్ని బ్రెస్ట్ సక్కింగ్, పాలు తాగటం. రెండోది ఈ పాలు తాగటం వీనింగ్ ఆఫ్ బేబీ, అంటే పాలు తాగటం మానేసిందని ఆ టైంలో చెప్తాం. పాలు తాగడం ఆగిపోయిన తర్వాత పాలకి ఏడుస్తున్నాడు పిల్లాడని చెప్పి అనుకుని ఇబ్బంది పెడతాడని చెప్పుకుని ఒక నిప్పులు తీసుకొచ్చి నోట్లో పెడతారు. నోట్లో పెట్టడం కూడా లోపలికి లాగుతూ కూర్చుంటాడు. లోపల లాగుతున్నప్పుడు ఈ పైన పళ్ళు లేవు, కింద కూడా పళ్ళు లేవు. ఈ పళ్ళు లేకపోయినా ఆరిజిన్ ఆఫ్ టీత్ ఈస్ దేర్. మధ్యలో కెనాల్ లాగా ఉండి యాంగిల్ లాగా ఉండి యూ షేప్లో ఆ కెనాల్లోంచి పళ్ళు రావడానికి ఆరిజిన్ ఉంటుంది. అక్కడ ఆరిజిన్ నుంచి గ్రోయింగ్ స్టేజ్ వస్తుంది. అక్కడ నుంచి 6th మంత్ 7th మంత్ నుంచి గ్రాడ్యువల్గా ఆ గమ్ముని చెట్లు కొట్టుకుని బయటకు వస్తాయి పళ్ళు. ఆ పళ్ళు వచ్చేసినప్పుడు దురద పుట్టినప్పుడు ఈ సకింగ్ చేసినప్పుడు ఇలా పై దవడని కింద దవడని కూడా ఇలా టంగుతో నొక్కుతూ ఉంటారు. దానికి ప్రాబ్లం ఏంటంటే టంగు నొక్కినప్పుడు ఈ రెండు కూడా సిమ్మెట్రికల్గా ఒకదానికి ఒకటి ఇలా కూర్చోవాలి. ఈ రెండు కూడా ఇలా కూర్చోకుండా ఇది ఎప్పుడు దిగుడు వచ్చాయనుకుంటే పళ్ళు, ఈ పళ్ళు ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఈ ఎగుడు దిగుడు రావడానికి కూడా కారణం ఏంటంటే ఇవి టీత్ చూడండి, ఇవన్నీ పళ్ళు అనుకున్నాను అనుకోండి, సిమ్మెట్రికల్గా ఇట్లా యూ షేప్లో కనుక వస్తే పర్వాలా. దీని కనుక ఇటు నొక్కామనుకోండి ఒకదానికి ఒకటి ఎక్కేస్తుంది. ఈ ఒక్కి ఎక్కేసిందే పైన ఒకటి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి వస్తుంది తప్ప ఇది సిమ్మెట్రికల్గా మనకు రాదు. దాని వల్ల నా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పళ్ళు ఇక్కడ ఆరిజిన్ అంతా కూడా ఆర్కిటెక్చర్ అంటాను దీన్ని. ఈ ఆర్కిటెక్చర్లో పన్ను చక్కగా లోపలి ఫిక్స్ అయి ఉండాలి. ఆ ఫిక్స్ కాకుండా ఇది కనుక మనం చిన్నప్పటి నుంచి ఈ కొన్ని కొన్ని భయాలని కాదు కానీ కొన్ని కొన్ని నవ్వటం అలవాటు చేసుకునే వాళ్ళు తల్లుల్లో కాస్త బాగా స్మూత్గా చేసేసి రోడ్లు పోసేస్తారు. నవ్వటం అనేది కావాలి. ఈ నవ్వటం అనే దాన్ని మాస్టిగేషన్ అంటాం. ఈ మాస్టిగేషన్ మెసిటార్ మజిల్స్ ఉంటాయి ఇక్కడ అటువైపు ఇటువైపు. ఈ మాస్టిగేషన్ అనేది కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తే ఈ మజిల్ గట్టిపడుతుంది. గట్టిపడినప్పుడు ఈ ఆకృతి అంతా కూడా ఫేషియల్ ఆకృతి నీట్గా కనబడుతుంది. ఈ మజిల్ కనుక లేకపోతే మజిల్ సాగిపోతుందిట. సాగి ఉన్న కోలగా వస్తుంది. గుండ్రంగా కమ్లవలసిన ఫేస్కి కోలగా ఉన్న ఫేస్కి దేర్ ఇస్ నాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు అనుకుంటాం మనం ఎట్ ద టైప్ ఆఫ్ అటైనింగ్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 నెలల 7 నెలల 8 నెలల స్టార్ట్ అయింది. అందుకని ఈ పళ్ళ వలస అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలంటే కింద గమ్స్ స్ట్రెంగ్ కావాలంటే మనం హార్డ్ ఫుడ్ కూడా తినాలి. ఒక సాఫ్ట్ ఫుడ్ ఒకటే పెట్టేశారు, సాఫ్ట్ పెట్టేస్తే ఫుడ్ మింగేస్తాడు, టంగు పనిచేయదు. వాడికి ఏం చేస్తాడు కప్పి తిన కొన్ని ఆస్పెక్ట్స్లో సక్కింగ్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు గాలి సక్ చేస్తూ ఉంటాడు, లేకపోతే నిప్పుల్లో సక్ చేస్తూ ఉంటాడు, తమ్ము పెట్టి సక్ చేస్తూ ఉంటాడు. ఈ తమ్ము వేసుకున్న పడుకోరని చెప్పి రాత్రి తెల్లవారు మదర్ చెప్తుంది. ఇట ఇలా పెట్టుకున్నప్పుడు ఈ టంగ్ ఏం చేస్తుంది? లుక్తో కూర్చుంటుంది. పై దవడ ఉంది అనుకోండి, పై దవడని ఎలివేట్ చేస్తుంది బయటికి. బయటికి ఏమో ఇట్లా నొప్పటం వలన పైకి ఎలివేట్ చేస్తుంది, కింద దవడ ఏమో కిందకి వెళ్ళిపోతుంది. మనం ఏదన్నా ఒక పదార్థం కొరకాలనుకోండి రెండు కరెక్ట్గా ఇట్లా పడాలి. ఇలా కరెక్ట్గా పడినప్పుడు మనం రెండు పీసెస్ కింద తయారవుతుంది. అలా కాబట్టి ఎగుడు దిగుడు ఉందనుకోండి, ఆ ఎగుడు దిగుడు ఉన్నప్పుడు కరెక్ట్గా దాన్ని ప్యాసిఫై చేయలేదు, కొరవటానికి ఆస్కారం ఉండదు. అందుకని చిన్నపిల్లలప్పటి నుంచే చిన్న చిన్న ఆహార పదార్థాలు కొరకటం అనేది అలాట్ చేసుకుంటే ఆ కొరకటం వలన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రూట్స్ ఉంటాయి, రూట్స్ స్ట్రెంగ్న్ అవుతాయి. ఈ రూట్స్ స్ట్రెంగ్న్ అవుతాయి, ఇక్కడ మెసిటార్ మజిల్ స్ట్రెంగ్ అవుతుంది. అప్పుడు రౌండెడ్ షేప్ వచ్చేస్తుంది శుభ్రంగా. రౌండెడ్ షేప్ ఒక్కటే మనకు అందంగా కనపడేది. రెండు థర్డ్ వన్ ఈజ్ టంగ్ థ్రస్టింగ్. అంటే ఈ టంగ్ పెట్టుకుని ఇలా కొరకు తొక్కుతుంటాడు, ఏం లేదు, ఆ లోపల ఏముండదు. ఇలా కొరవడం వలన ఈ పళ్ళు ముందుకి కింద దవడ పై దవడ కూడా ముందుకు వచ్చేస్తుంది, రెండు సిమ్మెట్రికల్గా పడదు. థర్డ్ ఫోర్త్ వన్ ఈజ్ లిప్ సక్కింగ్. కొంతమందికి ఇలా సక్ చేస్తుంటారు, ఇలా సక్ చేయడం వల్ల ఏమవుతుంది, పై పళ్ళు ఏమో ముందుకి కింద దవడ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత అర్లీ టూత్ లాస్, ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే వచ్చినాయో టీత్ ఎప్పుడు రావాలి, పాల పళ్ళు అంటాం మనం, ఈ పాల పళ్ళు అనేది ఎజెక్ట్ అయిపోవాలి. ఎజెక్ట్ అంటే బయటికి తోసేయటం.
పాలపడని ఎజెక్ట్ చేసుకుని పర్మనెంట్ టీత్ డెవలప్ అవుతుంటుంది. ఈ ఎజెక్ట్ చేసినప్పుడు దాని కనుక గ్రూవ్లో ఉండి ఎజెక్ట్ చేసి ఇట బయట తోసేసేట్టుగా ఉండాలి దాని ప్రెషర్లో. ఒకవేళ టీత్ కనుక ఇలా కాకుండా ముందుకి వెనక్కి ఉందనుకోండి, టిల్టింగ్ ఆఫ్ టీత్ అంటాం, లేదా షిఫ్టింగ్ ఆఫ్ టీత్. టిల్టింగ్ ఆఫ్ ది టీత్ అని అంటే ఇలా ఉండవలసింది, ఇట్లా పక్కకు పంపటం, దీన్ని టిల్టింగ్. షిఫ్టింగ్ అంటే ఇక్కడ ఇక్కడ పన్ను ముందుకు పక్కకు తరిగిపోవటం సాంతం. టిల్టింగ్ షిఫ్టింగ్ ఆఫ్ టీత్ ఈ రెండు కూడా మనం ఆహార పదార్థాలు తింటున్నప్పుడే మనం అలవాటు చేయాలి వాళ్ళకి. అలవాటు చేయటం అంటే గట్టి పదార్థాలను అవ్వటం, రోజు ఆహార పదార్థాలు తినేటప్పుడు కూడా నవ్వేటట్టుగా తయారు చేయగలిగితేనే మనకి ఆ టంగు లిప్పు మూమెంట్ బాగా వచ్చి లిప్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉన్నాం అనుకోండి, రెండు పై లిప్పు కింద లిప్పు కూడా కరెక్ట్గా రావాలి. ఇది ఎలా అయితే మీకు మైండ్కి దగ్గరగా ఉందో పళ్ళు కూడా అలాగే ఉండాలి. పళ్ళు కూడా లేకపోతే ప్రాబ్లం. ఇది ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు ఈ బయటికి స్కూల్కి వెళ్ళారనుకోండి, మరి నీ పళ్ళెట్టం ఉన్నాయంటరా, నీ పళ్ళెట్టం ఉన్నాయంటే అమ్మాయి అని చెప్పి చెప్తారు. ఇది మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి, ఒకవేళ పెద్ద పెద్ద పిల్లలు అయ్యారు ముందు చూసేది ఏంటి, పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని అబ్బాయిని అమ్మాయిని చూస్తారు. పను వరుస బాగుందండి, ఫేస్ బాగుందండి చెప్తారు. పను వరుస చూస్తారు అక్కడ. ఒక పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయికి పను వరుస సరిగ్గా లేకపోతే బాగుండదు. లిప్పిట వంకరగా ఉంది ఏంటండి, లేకపోతే ఈ లిప్పిట ఉంది ఏంటి, ఇటు తిరిగింది ఏంటి, ఇటు తిరిగి దవడంతా కూడా ఒకదాని ఒకదానికి ఇలా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, దాన్నే డిజార్డర్స్ అంటాం. డిజార్డర్స్ అంటే గట్టి పదార్థాలు కొరకపోవటము. ఇవన్నీ కూడా మదరు చాలా ఈజీగా తీసేసుకుంటుంది. మదరు కనుక ఈజీగా తీసేసుకుంటే ఆ రోజు నుంచి మదర్ కానీ ఫాదర్ ఇంట్లో ఎవరున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది, ఇవాళ డిసీజు డిజార్డర్స్ అంటే ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, దాని మంది వేసుకుని తగ్గిపోతుంది, ప్రాబ్లం ఉండదు. బట్ ఇది డిజార్డర్స్ మటుకు చాలా కాలం కింద స్టార్ట్ అవుతుంది, చాలా కాలానికి ఎండ్ అవుతుంది అని అంటే త్రూ అవుట్ లైఫ్ ఉండొచ్చు. ఏదైతే పర్మనెంట్ టీత్ వచ్చినాయో, రెగ్యులర్ ఆఫ్ టీత్ ఉండవచ్చు, దాన్ని 32 పళ్ళు ఉండాలి, వాడికి 42 పళ్ళు ఉంటాయి, దాని పళ్ళు ఊడిపోతాయి. అందువల్ల అక్కడ ఏం చేస్తుంది, అటువంటి పళ్ళు కనుక కొట్టడం కొరకపోతే ఈ జా అనేది రౌండ్ షేప్ ఉండాలి, యూ షేప్లో. ఈ యూ షేప్ కాకుండా మనం గట్టి పదార్థం కనుక కొరకున్నామంటే ఈ ముసల్స్ ఉంటాయి, మెసెటార్ మజిల్స్ అంటాం. ఈ మజిల్స్ స్ట్రెంగ్న్ అయితే ఈ గార్డింగ్ అంతా కూడా, ఈ మాండిబులర్ జాయింట్ గార్డింగ్ అంతా కూడా ఇక్కడ మెసెటార్ మజిలే. ఈ మెసెటార్ మజిల్ కనుక వీక్గా ఉంటే ఈ బుగ్గులన్నీ కూడా కిందకు జారిపోతాయి. అర్లీ ఏజ్లోనే 20 ఏళ్లలోనే ముసలితనంగా వచ్చినట్టుగా ఉంటుంది. ఏళ్ళు ఓల్డ్ ఏజ్ ఫేస్గా కనబడుతుంది ఏంటి అనిపిస్తుంది. అంటే మజిల్స్ చెందన కాదా, మనం ఏం చేస్తాం, ఎవరున్నా సరే చూసినా మజిల్స్ చూడండి బాగుందని అనిపిస్తుంది. ఇక్కడ ఇది మజిల్, ఇది ఈ మజిల్ ఎలా అయితే ఉందో ప్రతి చోట కూడా మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అనేది స్ట్రెంగ్ కాకపోతే ఇక్కడ జాయింట్ని హోల్డ్ చేయలేదు. ఈ హోల్డ్ చేయలేకపోతే ఇక్కడ ఏదైతే మ్యాండిబో టెంపరల్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ ఒక పక్కకి ఇడ్చి ఇటు పక్క తిరిగిపోతూ ఉంటుంది. ఆ జాయింట్ అంతా కూడా ఫిక్షన్, ఇదంతా కూడా దీని మీద ఆధారపడి ఉండే మెసిటార్ మజిల్ మీద. ఈ మెసిటార్ మజిలే కరెక్ట్ కావాలి. మెసిటార్ మజిల్ కనుక కరెక్ట్ కాకపోతే ఈ రెండు కూడా ఎగుడు దిగుడు కనుక ఉంటే ఆహార పదార్థాలన్నీ అక్కడే లాడ్జ్ అయి ఉంటాయి. ఆహార పదార్థాలు ఎప్పుడైతే లాడ్జ్ అయినాయో అక్కడ డికే ఆఫ్ టీత్ డెవలప్ అవుతుంది. ఈ డికే ఆఫ్ ది టీత్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫుడ్ అక్కడ ఏరియాలో బ్యాక్టీరియా ఫార్మేషన్ అయ్యి బ్యాక్టీరియా మూలన అక్కడ పదార్థాలను కుళ్ళిపోవటం మూలన పిల్లలకి ఉంబు బయటకు వేయటం తెలియదు, వాళ్ళకి అలవాటు లేదు. పెద్దవాళ్ళు ఎందుకు వేశారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మటుకు లోపల ఎంపింగేస్తారు త్రూ ఫుడ్. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కానీ ఎనీ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లోపల కనుక పెడితే ఇట్ గివ్స్ ఇంపాక్ట్ ఆన్ ది స్టమక్ యాజ్ వెల్ యాజ్ ఇంటెస్టైన్స్. మా పిల్లలకు రోజు మోషన్స్ అయిపోతాయండి, రోజు కడుపులు నిప్పట్టాయండి అనే దీనికి వచ్చేస్తారు అప్పుడు. దీన్ని కమెక్రాస్ చేయాలంటే పళ్ళు సరిగ్గా ఉండాలి. పళ్ళు ఎవరో చూస్తారు అసహ్యంగా ఉంది, ఎగుడు దిగుడు తంటం కాదు కోసం కాదు, మన పళ్ళును మనమే సంరక్షించుకోవాలంటే గట్టి పదార్థాలే కొరకటం వలన ఇది పళ్ళు కూడా గట్టి పడతాయి. మిల్క్ టీత్ గట్టిగా ఉండవు, మేము పర్మనెంట్ టీత్ ఎంత కొట్టినా పగిలిపోదు. ఈ పగిలిపోకుండా ఉండాలంత స్ట్రెంగ్గా రావాలంటే ఖచ్చితంగా మనం రోజు ఆహార పదార్థాలు గట్టి ఆహార పదార్థాలు పెట్టాలి. ఈ గట్టి ఆహార పదార్థాలు పెడుతూ రెండోది మనం ఈ పదార్థాలన్నీ కూడా రావడానికి కావాల్సింది కాల్షియము, మెగ్నీషియము, జింకు, పొటాషియము, సోడియం అన్నీ కావాలి, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా.
ఇవన్నీ కూడా ప్రపోర్షనల్ డేట్ కనుక పెడితే పళ్ళు గట్టిగా వస్తాయి. దీంట్లో రెండోది కాల్షియం ఇస్తాం మనం. కాల్షియంతో పాటు వైటమిన్ డి త్రీ ఉందా లేదా చూడాలి. వైటమిన్ డి త్రీ కనుక లేకపోతే ఈ పళ్ళు గట్టిపడవు కాల్షియం ఉన్నప్పుడు కూడా. వై బికాస్ పేషెంట్కి ఎప్పుడైతే చిల్డ్రన్కి మోషన్స్ అవుతున్నాయనుకోండి, మోషన్స్తో పాటు కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకునే శక్తి ఏ ఏరియాలో అయితే ఉందో కాల్షియం కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాల్షియం అబ్జార్ప్షన్ జరగాలంటే వైటమిన్ డి త్రీ డెఫినెట్గా కావాలి. వైటమిన్ డి త్రీ సింథసైజ్ కావటం అనేది మన శరీరంలో జరుగుతుంది, కానీ దానికి ఒక పదార్థం బయట నుంచి వస్తేనే. ఆ బయట నుంచి వచ్చేది సూర్యరశ్మి ఒకటే. ఆ సూర్యరశ్మి లేకుండా జరగదు. విటమిన్ డి త్రీ కనుక ఉంటే కాల్షియం ఏదైతే త్రూ ఫుడ్ మనం తీసుకుంటున్నామో దాన్ని అబ్జర్వ్డ్ బై ది గ్యాస్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇంటూ ది బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చిన తర్వాత ఈ కాల్షియం అంతా లోపలికి వెళ్ళి అప్పుడు ఆ పన్ను దగ్గరకు వచ్చి పన్ను బోను ఒకటే, కానీ అక్కడ పన్ను అన్నాం, పన్ను నోట్లో ఉంది కాబట్టి ఇక్కడ బోన్ అని అన్నాం, పేరు పెట్టుకున్నాం అంతే. దీంట్లో ఉండే ప్రాపర్టీస్, బోన్లో ఉన్న ప్రాపర్టీస్, టీత్లో ఉన్న ప్రాపర్టీస్ రెండు ఒకటే. ఈ ప్రాపర్టీస్ కూడా ఏంటంటే మనం గట్టిగా నవలటం వలన, మనం సపోజ్ ఒక పిండి ఉంది మనం గట్టిగా ముద్దలాగా చేసాం ఇట్లా పొడుతూ ఉంటాం, ఇలా పొడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ దాంట్లో క్యాల్సిఫికేషన్ అంటాం. క్యాల్సిఫికేషన్ అంటే గట్టి పడిపోవటం, ఆసిఫికేషన్ అంటే బాగా స్ట్రెంగ్ అయిపోవటం. ఈ రెండు కూడా మనం గట్టి పదార్థాలు తింటూ ఉండాలి. మనం మెత్తగా ఏదైనా పదార్థం తయారు చేసినప్పుడు గట్టి పడాలంటే ఇలా ఇద్దరు కొడుతూ ఉంటాం. ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఫ్రిక్షన్ జరగాలి, ఘర్షణ, గట్టిగా గట్టిగా గట్టిగా. ఎప్పుడైతే ఇట్లా నవ్వుతున్నప్పుడు గట్టి పడిందో ఆ ఏరియాలో సిమెంటింగ్ సబ్స్టెన్స్ లాగా లేయర్ మీద లేరు, లేయర్ మీద లేరు, లేయర్ మీద లేరు ఫార్మేషన్ అయ్యి టీత్ గట్టి పడుతుంది. అది మీకు వెరీ నియర్ టు యువర్ మైండ్. దట్ ఈస్ మనం షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి, రెడీ ఫర్ యూటిలైజేషన్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ క్రిస్టల్స్ తీసుకున్నామో ఆ క్రిస్టల్స్ ఎప్పుడైతే క్రిస్టలైజేషన్ జరుగుతుంది నీళ్ళలో కలిపేయడం వలన, ఆ నీళ్ళలో ఎప్పుడైతే కలిపిపోతే వాటర్ ఎవాపరేట్ అయిపోతే మళ్ళీ ఓన్లీ రిమైనింగ్ ఆఫ్ సాల్ట్ ఆర్ షుగర్. బట్ అది ఎట్టయితే గట్టి పడిపోతుందో, పగల కొట్టినా పగల కొట్టదో పగలదో, అందువల్ల ఎలాగైతే గట్టిగా ఉంటుందో అంత గట్టిగా టీత్ తయారవుతుంది. ఈ టీత్ తయారవ్వాలంటే ముందు గట్టి పదార్థాలు తింటాం, సక్కిన మానిపించేయండి, ఇటు రెండు పళ్ళు బిగిపించడం మానిపించేయండి, రోజు మెస్టర్ మీద ఏదో ఒకటి నోట్లో పెట్టి నవ్వటం అలవాటు చేయండి, నోట్లో తోసే మోపండి. దయచేసి తల్లులు మీరు చేయాలి, గట్టిగా చేస్తే మీ పిల్లల మొహం ఆకృతి బ్రహ్మాండంగా ఉండి నా కొడుకు ఎంత బాగున్నాడో నా కూతు ఎంత బాగుందో చెప్పి మీరే సంతోషపడతారు. ఇది మటుకు చేయడం అలవాటు చేసుకోండి, చేసుకుంటే మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఇలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మన డెంటల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం కదా, డిస్కస్ చేసుకున్నాం. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో ఇవి గనక రెక్టిఫై అవ్వో, రెక్టిఫై కాకపోయినప్పుడు అది డిసీజ్ కిందే మనం తీసుకుంటాం డెంటల్ ప్రాబ్లమ్స్ని. ఆ డిసీజ్ కింద తీసుకుని ఏ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలి, ఏది లేకుండా ఉంది, ఏది డెఫిషియన్సీ అని చెప్పి మనం హోమియోపతి డాక్టర్ దగ్గర కనుక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కనుక పెడితే వాళ్ళు డిస్కస్ చేసి అలాంగ్ విత్ మేనేజ్మెంట్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో మేనేజ్మెంట్ చేసుకుంటూ కంటిన్యూస్గా హోమియోపతి మందు కనుక కొంతకాలం కనుక వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి అలాంగ్ విత్ మేనేజ్మెంట్. Okay.